అడ్డు పెట్టేది ఇక్కడ ప్రవేశ అడ్డు పెట్టి ఈ చల్లని వాతావరణంలో వేడి వేడి టీ చేసుకొని టీయేనా కాఫీయా కాఫీ తాగుదాం కుంపట్లో అది అజ్జెప్పు అమ్మా వాటర్ బాటిల్ విత్ వాటర్ ఇప్పుడు ఈ కుంపటి రగిలిచ్చి కాఫీ పెట్టుకొని తాగుదాం మనం హ్యాపీగా చల్లని వాతావరణంలో వేడి వేడి కాఫీ టీ నేను అబ్జర్వ్ చేసింది ఆమెకు ఒకటే డైలాగ్ ఇచ్చారండి ఈ చల్లని వాతావరణంలో నేను చెప్తా చూడు రియల్ గా కాఫీ టీలు నేను ఈ సైట్ కి వస్తున్నప్పుడు నుండి గమనిస్తే స్టవ్ పైన పెట్టిన కాఫీ టీ కంటే ఈ పొగచూరు పడుతుంది కదక్క అది సూపర్ టేస్ట్ ఉంటుంది తెలుసా ఫస్ట్ టైం మా ఆయన కుంపటి మీద టీ పెట్టిస్తా నీకు అన్నారు అని పెట్టినారు పెట్టి మొత్తం నిప్పులేసి వేస్తే అది ఇంత పైకి వచ్చేసింది నేనంటున్నాను ఆ పొగంతా దాంట్లోకి పోతుంది అది చండాలం అయిపోతుంది తాగలేం అదేంటి అదేంటి అని అన్నా నీకు తెలీదా అదే సూపర్ టేస్ట్ ఉంటుంది తాగి చూడు అని చెప్పి చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీదనే వండుకునేవాళ్ళం కాదు ఇక్కడ జైరాబాద్ వెళ్తామా మనం జైరాబాద్ వెళ్లే రూట్ లో లెఫ్ట్ సైడ్ లో ఒక చిన్న డాబా ఉంటది ఆ డాబాలో బొగ్గుల పైన చాయ్ చేసి ఇస్తాడు మస్తు టేస్ట్ ఉంటుంది బొగ్గుల పైన సదాశివపేటలో ఫేమస్ అది ఏరియానో తెలియదు నాకు అది పెట్టేసి అదే చెప్తున్నానా చెప్తున్నాను నేను మామూలుగా మన మామూలు సౌ పైన చేసుకుని తాగేదానికంటే ఇది చాలా టేస్ట్ ఉంటది అని చెప్తున్నాను ఫస్ట్ టైం తెలియక నాకు ఆ పొగ అంతా పోతుంది దాంట్లోకి అని మా ఆయన్ని అదేంటి అలా ఉంటుంది టీ అంటే నువ్వు చూడు ఇది ఎంత టేస్ట్ ఉంటుందో టీ అన్నారు నిజంగానే చాలా టేస్ట్ ఉంది ఆ పొగ చూడడం బాగుంటుంది మరి ఇది కొంచెం ఆ వాష్ మెషిన్ దగ్గర కడుక్కొని వస్తే కడుక్కొని వస్తాను ఆగండి ప్యాక్ పాల ప్యాకెట్ గిన్నె కడుక్కో గుద్దు అంటాడు మూసుకొని తినేశారు పోసి పెడదాం ఇంట్లో కిచెన్ లో దాని కొద్దిగా రెండు సైడ్ లో పట్టుకొని చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా ఎట్లా చేయాలో ఊరికే అట్లా తీసుకొని మాట్లాడుకుంటా తీసుకొని పెట్టేద్దాం ఇప్పుడు చూడు ఇది మా ఆయన ఇక్కడ మీ ఆయన వదిలేసి వేరే చెప్పు ఇరవై నాలుగు మా ఆయన కొనుక్కొచ్చినాడు ఆయన పర్లేదు కొంచెం ఎప్పుడు మా ఆయననే వీడియో అన్నీ ఆయననే చేస్తాడు మరి నేను ఏం చేద్దాం చెప్పు సరే మా ఫ్రెండ్ అని కాదులే ఈ కొత్త కప్ సెట్ ఇక్కడ కోసమే కొనుక్కొచ్చాం అంటే ఇక్కడ అప్పుడప్పుడు సాయంకాలాలు ఇలాగా నిప్పుల మీద టీ చేసుకొని కాఫీ చేసుకొని తాగుదామని చెప్పేసి ఒక కప్ సెట్ ప్రత్యేకంగా దీనికోసం కొనుక్కొచ్చింది ఈరోజు నేను ఇనాగరేషన్ చేస్తున్నాను చూడండి కొత్త కప్పులో బొగ్గుల టీ బొగ్గుల కాఫీ బొగ్గుల మీద కాఫీ కొత్త కప్పు బొగ్గుల కాఫీ కుంపటి మీదనేమో కుంపటి కుంపటి మీద కాఫీ కుంపటీలో టీ లేదు కదా కుంపటీలో టీ లేదు కాఫీ అది లేపండి ఈ గిన్నె కిట్ల కుంపటీలో కాఫీ అమ్మో సామాన్యమైన విషయం కాదు ఇది వెలిగించడం అంటే అదైనా లేకపోతే మండుతుంది పుల్ల పుల్ల మాది జుట్టు మీద ఏమండి పొల్ల అగ్గిపొల్ల వేద్దాం ఒకటి ఇచ్చేదా ఎందుకు మండుతుంది పెట్టే పెట్టే అక్క అదేంటి పైన పాలల్లో ఏమో పడ్డాయి అదేంటి మొత్తం అంత దాంట్లో పడుతుంది చెండాలంగా అంటే అదే టేస్ట్ వచ్చింది చాలా డిఫరెంట్ టేస్ట్ వచ్చింది
ఎప్పుడు దాగున్నామన్నమాట మనమైతే. మీ అమ్మ అయితే దాగిందంటలే, నేనే కదా. ఎందుకు నాయనమ్మ మా నాన్నమ్మ చేసేది అప్పట్లో దాగలేదులే. అప్పట్లో పోయి కట్టెల మీద పోనే మేము వంట చేసుకునేది అప్పట్లో. పొంగుతాయిరా, ఇది స్టవ్ లాగా సిమ్ చేసుకునే ఫెసిలిటీ ఉండదు కదా మనకు. మూత వేసేస్తే గబాల పొంగిపోతాయి ఎక్కువ ఫ్లేమ్ వల్ల. ఏమండి రాట్లా, అది కుండలో పప్పు చేసేవి మా నాన్నమ్మ. కుండలో పప్పు చేసేది అప్పుడు. ఏమండి అగ్గిపుల్లేసారా, చాలా బాగుంటది. ఈ దెబ్బకు రోగాలు అనుకోవాలి ఈ పొగతో. పొగ రాకూడదు. ఇది బావా అది అది అంత దగ్గర పెట్టి వస్తున్నారు. కిరోసిన్ తొందరగా అంటుకోదు. కిరోసిన్ ఆయిల్ కంపు కొడుతుంది అసలు రాదక్క. రాదు సార్లు తాగినాము. మండుతుంది లేరు, మండుతుంది. కాసేపు ఉంటే మండుతుంది కదా, నిప్పులు బాగా వచ్చాయి చూడు. అది కొసేపు ఉంటే అట్లా మండినట్టే ఉంటుంది, ఆడిపోతుంది ఒక్కొక్కసారి. ఒక గొట్టం పెట్టుకోవాలి ఇట్లా, ఊదన గొట్టం. ఏడ దొరుకుతుంది ఇప్పుడు ఊదన గొట్టం అని? గొట్టాలు ఏవండి, ఏదో బ్యాంబూ స్టిక్ ఉంటది కదా. ఎంత ఎక్సర్సైజ్ అంట తెలుసా అది ఆడవాళ్ళకి? బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ఊదుతాం కదా. అయితే బావా ఇంట్లో స్టవ్ అన్ని తీసి ప్లాన్ చేద్దాం బావా. వద్దులేరా బాబు, మీరు అంటించండి మేము. అది చూడు మీ పిన్ని నీళ్ళై కొంచెం అనేది చూపిస్తుంది ఆమె. కిరోసిన్ చంపేస్తా నిజంగా తాగినారు అనుకో, తర్వాత నీకు ఉంటది. ఏమైంది మన జలుబు చేస్తే మా నాన్నమ్మ ఈ ముక్కలు ఒక చుక్క ఈ ముక్కలు ఒక చుక్క కిరోసిన్ వేసేది. ముక్కలు వేసుకోవడం వేరు, గొంతులో తాగడం వేరు. అది ఎవరు చెప్పారేమో కానీ ఆమెకు జలుబు అనేసరికి ఈ ముక్కలు ఒకటి పోయిందేమో కదా. పోతుండే మరి చూసినావా చుక్క? అదే మరి పెద్దోళ్ళ ముసలోళ్ళ చిట్కాలంటే. పొమ్మన లేక పొగ పెట్టినారు అని అంటే అర్థం తెలుసా నీకు? ఇప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినారు అనుకో మన ఇంటికి, వాళ్ళంటే మనకి ఇష్టం లేదని పొమ్మని చెప్పలేరు కదా డైరెక్ట్ గా. ఇట్లా పొగ పెడతారంట ఇంట్లో. ఎంతసేపు ఉంటారు అప్పుడు? ఓరి నాయన ఎందుకు వచ్చిన గొడవ, ఎవరు తస్తాడు ఈ పొగతోట అనేసి తొందరగా ఇంట్లోంచి పారిపోతారు కదా. సో అదనమాట సామెత. ఇప్పుడు నాకు అర్థమైతుంది. మరి కొత్త కాలంలో ఇప్పుడు ఏం చేస్తారంటూ ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పేస్తారు కదా, మేము బయటకు పోతున్నాం అండి, ఈ రోజు సినిమా టికెట్స్ బుక్ చేసుకున్నాము, మా అబ్బాయి ఈ రోజు రిసార్ట్ కి వెళ్ళాము. మొహం మీద చెప్పేస్తే నోరు మూసుకుని దొబ్బేస్తారు అనమాట వాళ్ళు. సో పూర్వకాలం ఇది నాకు మా ఆయన పెట్టినట్టు ఎదురుకుండా కూర్చోబెట్టి పొగ పొమ్మని లేక పొగ పెట్టడం అంటే ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనమాట. చెప్తున్నా నేను ఊదచ్చు కదమ్మా నువ్వు కూడా. అది ఊరికే రగలేదు, ఊపితేనే నిప్పు రగలేదు. రైట్ రైట్. ఏందు ఊపుకుంటూ వంట చేసుకోవాలా? మరి ఏమన్నా మరి గొట్టాలు ఉండేవి రా అప్పట్లో. ఇలా గొట్టాలు ఉండేవి, కొంచెం ఇంకా పెద్ద గొట్టాలు ఉండేవి. చెరి తుడుచుకోనా? కడిగితే లోపలికి చూడు ఎలా ఉందో. అబ్బా వద్దు నాన్న, బుడద ఉంది లోపల, వద్దు. అప్పుడు ఎప్పుడు అగర్బత్తిలకి ఒక గొట్టం వచ్చేది, ఆ గొట్టం తీసుకొని ప్రియా కాదు అగర్బత్తి అప్పుడు ఇట్లా రౌండ్ పెట్టడానిక, అసలు ప్యాకెటే రౌండ్ ఉంటుండే అప్పుడు ఇట్లా గొట్టం లాగా. ఆ గొట్టంలో గుర్తొచ్చింది, ఆ గొట్టంలో అగర్బత్తిలు ఉండేవి. ఆ అగర్బత్తిలు కదా కూర్చో, ఇనుపవి కూడా సపరేట్ గా. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి, షుగర్ వేసుకున్నాం ఇంట్లో కాఫీకి. కాఫీ వేసేస్తున్నా నేను. షుగర్తో తాగనక్క? సరే అట్లా అయితే ఇప్పుడు నేను చాలా తక్కువ వేసాను, నీకు తీసేసి మళ్ళీ తక్కువనా? అంటే చరిత్తో సహా, చరిత్తుకి పాలు ఇవ్వడంతో సహా కొలత వేసేసా.
సో నీకు తీసేసిన తర్వాత మేము మళ్ళీ వేసుకుంటాం ఓకేనా నీకు పై పై పాలు వస్తాను వేడి ఇందాక స్పూన్ ఇక్కడి వాడికి ఇచ్చేద్దాం ఫస్ట్ కలపప్పు ఏంది అంతేనా వేడి మరిగిపోయి అయిపోయింది అప్పుడేనా పొంగవా పొంగుతుంది కదా అవి పొంగని కొద్ది దాని పొంగని చూడు ఎంతసేపు రా నిప్పుల మీద ఇదే త్వరగా నిప్పులు ఇవి అంటుకోవడం లేట్ లేట్ అంటుకుంటే బాగా చాలా స్పీడ్ గా అవుతుంది మన స్టవ్ కంటే అక్క బాయిల్ అవ్వండి ఇంకా కొద్దిగా ఏ కడగలేదు లాస్ట్ ఊదండి ఊదండి కింద అవసరం లేదు ఉడికిపోతున్నాయి ఇందాక అది రగలడం వరకే ఇంక ఇప్పుడు నిప్పులు బాగా మండిపోతున్నాయి కదా వాడికి ఇక్కడ పెడతా పోయి కింద పోతే పోతాయి ఎవరికి అభికి చాలా సరిపో కాఫీ పౌడర్ వేయచ్చు కదా దాంట్లో ఇప్పుడు వేసేస్తాను నీకు నేను మళ్ళీ షుగర్ యాడ్ చేసుకోవాలి ద బుగ్గులో కాఫీ కుంపట్లో కాఫీ వాడికి చెర్రీకి తీసిన పాలు చెర్రీకి పాలు తీసిన నువ్వు అట్లా వేసుకుంటావా సరే నేను మా ఆయన అట్లా వేసుకుంటాం ఇందులో పోసాయి చెర్రీకి పాలు చాలు 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 సరిపోతుంది మళ్ళీ అక్కడ వేసే ముందు చెప్పొచ్చు దాంట్లో వేయర్లేదా బాగుండదు అట్లా ఏదో ఈ మెట్టు ఒకటి చేసుకుంది సరే ఇంకా కొంచెం వేయాలి ఆగేస్తా కాఫీ పౌడర్ చాలు అనుకుంటా ఇది చాలు ఇక తీసేయి లేదంటే అది గలీజ్ అయిపోతుంది అయిపోయిందమ్మా రండి అరవింద్ వేడి వేడి కాఫీ రెడీ ఇదిగో మన కాఫీ నార్మల్ స్టవ్ మీద కన్నా ఇది ఇంకా వేడి ఉంటుంది నోరు అవును అవును అదే అని తెలుస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది ఎక్కువ ఇలాంటి చిన్న కుంపట్లు దొరికితే వీలైతే ట్రై చేయొచ్చు చాలా బాగున్నాయి ఇంకోసారి చికెన్ చేసి చూపిద్దాం అబ్బా దీని మీద చికెన్ అవదే అవుతుంది అవుతుంది అవుతుందా ఓ తూర్చెలలో చేశారు ఈయన బార్బిక్యూ దీని మీద ఓకే మరి ఓకే మరి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం బాయ్.